మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. ఈరోజన్నా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే. హే, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయా, కొంచెం మనం మన మోటర్ ఏమని చెప్తారా? ఇవ్వాలన్నా ఫుల్ గా స్నానం చేస్తాను. ష్యూర్. థ్యాంక్ యూ. ఓ గాడ్, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. హే శ్రేయా, నీ పని అయిపోగానే నాకు ఒక కాల్ చేయి. కొంచెం చూస్తుంటారా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. 2 బటర్స్కాచ్. ఓకే మేడం. హా భార్గవి, చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకెలా తెలుసు? ఓ షిట్, కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు. నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్. అయ్యో సారీ మేడం, చూడలేదు. బయలుదేరదామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటున్నావు? ఒక ఆడపిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు పలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు. పదా. ఏమైంది శ్రేయా? అయినా తన అలా ఎందుకు కొట్టుంటది? ఎన్నిసార్లు చూసుకుంటారు ఆ చెంపని, ఆగలేస్తుంది. రే, ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా. అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది. థ్యాంక్ గాడ్. ఎరా బమ్మర్ది, ఏముండవు గాడిది? అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా, నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవగవరింగ్ ఇప్పటివరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాట నువ్వు ఎలా.